ముందుగా మీ ఫోన్లో కైనమాస్టర్ యాప్ ఉంటే సరే, లేకపోతే డౌన్లోడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీకు నచ్చిన వీడియోని తీసుకొని కలర్స్ మార్చండి. ఇలా ఇప్పుడు కైనమాస్టర్ ఓపెన్ చేయండి. చేసిన తర్వాత పైన న్యూ ప్రాజెక్ట్ అని వస్తుంది, అక్కడ ప్లస్ మార్క్ పైన టచ్ చేయండి. ఈ విధంగా వస్తుంది 16.9, 9.16, 1:1 ఇలా వచ్చిన దాంట్లో మీ వీడియోను బట్టి మీకు కావాల్సిన మోడల్ని టచ్ చేయండి. చూసారుగా, ఈ విధంగా అన్నమాట. చేసిన తర్వాత కింద రెడ్ కలర్లో క్రియేట్ అని వస్తుంది, దాన్ని టచ్ చేయండి. ఇలా ఇప్పుడు మీ ఆల్బమ్ వస్తుంది, దానిలో మీరు అనుకున్న వీడియోని టచ్ చేసి చెయ్యంగానే ఈ విధంగా కిందకి వస్తుంది. వచ్చిన తర్వాత దాన్ని ఒకసారి ప్లే చేసి చూసుకోండి. వచ్చిన వీడియోని టచ్ చేయండి, రైట్ సైడ్న ఆప్షన్స్ వస్తాయి, అవి పైకి జరిపితే ఫిల్టర్ వస్తుంది, దాన్ని టచ్ చేయండి. ఇప్పుడు బేసిక్, కోల్డ్, చూసారా, అలా పైకి జరుపుతూ పోతూ ఉంటే మీకు కావాల్సిన ఆప్షన్స్ వస్తుంటాయి. మీకు ఏజ్ నచ్చితే దాన్ని టచ్ చేయండి. చూసారుగా, దాని రైట్ సైడ్న మళ్ళీ కొన్ని ఇలా వస్తాయన్నమాట, వాటిలో మీకు కావాల్సిన దాన్ని టచ్ చేయండి. చెయ్యగానే లెఫ్ట్ సైడు రెడ్ కలర్లో ఒక బార్ వస్తుంది, దానిని వెనుకకు ముందుకు జరిపితే లైటింగ్ పెరగడం తగ్గడం జరుగుతుంది. మీకు నచ్చింది ఓకే చేయండి. తర్వాత వెనక్కి వెళ్ళి ఎడ్జస్ట్ని టచ్ చేయండి. వీటిపైన వీటిని పైకి జరిపితే చాలా ఉన్నాయి కదా, వీటిని ఒక్కొక్కటి ముందుకి వెనక్కి జరిపి చూడండి. షేడ్స్లో మీకు కావాల్సిన షేడ్స్ని పెట్టుకోండి. చూసారుగా, ఒక్కొక్క గీతని కలుపుతూ, ఒక్కొక్క గీతని వెనక్కి ముందుకి కలుపుతూ ఉంటే రకరకాల కలర్స్ అప్ అండ్ డౌన్ అవుతున్నాయి అన్నమాట. అలా పైకి జరుపుకుంటూ వెళ్తూ ఉంటే మీకు ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాలు షేడ్స్ మార్చుకోవచ్చు. ఈ విధంగా చేసిన తర్వాత దాన్ని ఒకసారి ప్లే చేసి చూసుకోండి. అంతా ఓకే అనుకున్న తర్వాత రైట్ సైడ్న పై బటన్ని టచ్ చేస్తే ఇలాగ సేవ్ అనే ఆప్షన్ కనబడుతుంది, దాన్ని మీరు అక్కడ టచ్ చేస్తే సేవ్ అయిపోతుంది. ఒకవేళ అవ్వలేదు అనుకోండి, పైన స్కిప్ అని ఉంది, ఆ స్కిప్ నొక్కితే ఇగో ఈ విధంగా ఆరెంజ్ మార్క్లో వచ్చి సేవ్ అవుతుంది అన్నమాట. వచ్చిన తర్వాత రైట్ సైడ్ మూడు ఆప్షన్స్ కనబడుతున్నాయి చూడండి, ఒకటి ప్లే చేసి చూసుకోవడం కోసం, రెండోది వాట్సాప్లో మీకు నచ్చిన వారికి పంపించడం కోసం, యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవడం కోసం. చూసారుగా, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.